గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు మనకు ఈ కోవిడ్ దృష్ట్యా మన రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ స్కూలుకు వెళ్ళకుండా జూన్ 12వ తేదీ నుంచి ఆన్లైన్ వేదికగా పిల్లలను తమ తరగతిలో పాఠశాలలను పాఠ్యాంశాలను బోధించేలా జీవో తీసుకురావడం జరిగింది। सो దీంట్లో భాగంగా మన పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాము। सो దీంట్లో భాగంగా ఈ రోజు మనం 9వ తరగతి మరియు 8వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి సంఖ్యలు గురించి ఈ రోజు టాపిక్ స్టార్ట్ చేద్దాం। सो టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి ఇంట్లోనే ఉండండి। పుస్తకాలను చదివేదానికి ఇది ఒక సమయంగా భావించి ముఖ్యంగా మన అకడమిక్ పుస్తకాలను చదివి మీ డౌట్లు ఉన్నట్లయితే సంబంధిత ఉపాధ్యాయులను ద్వారా మీరు సమాధానాలను తీసుకోవాల్సినదిగా కోరుకుంటున్నాను। సో ఈ రోజు మనం సంఖ్యల గురించి మాట్లాడుకున్నట్లయితే మనం आरु एडु तरगतुल्लो मनं संख्यलु गुरिंची चेप्पुकुन्नां। मरी संख्यलु अंटे मनकु तेलुसु संख्यलु अनेटिवि अंकेलु संख्यलुगा मनकु विभजिंचबडतायि। ओक अंके संख्यलनु अंकेलु अंटारु, अदे विधंगा रेंडु अंकेल नुंचि उन्नटुवंटि वाटिनि संख्यलु अंटारु। सो मोत्तं मीद संख्यलु मनकु ओकटि नुंचि स्टार्ट अवुतायि। सो मनं చదువు రాక ముందు పాఠశాలలో చేరక ముందు నుంచి మనకు నంబర్స్ తెలుసు। ఆ నంబర్స్ ఏంటంటే 1 2 3 4 5 6। సో సంఖ్యలు అనేటివి అపరిమితం కాబట్టి అనంతం అని చూపిస్తాం। సో మనం వస్తువులను లెక్కించే దానికి ఈ సంఖ్యలను ఉపయోగిస్తాము। अंदुके ई संख्यल्नि एमंटामंटे सहज संख्यलु अंटारु। सहज संख्यलु इंग्लीश लो नेचुरल नंबर्स। अंटे వస్తువులను ప్రకృతిలో ఉన్న ఏ వస్తువునైనా లెక్కించే దానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అని అంటారు। ఈ సహజ సంఖ్యలను ఆంగ్లంలో నేచురల్ నంబర్స్ అంటారు। ఈ నేచురల్ నంబర్స్ లో మొదటి అక్షరమైనటువంటి n ని మనం సహజ సంఖ్యలకు బదులుగా మనం సూచిస్తాం। అంటే మ్యాథమెటిక్స్ లో n క్యాపిటల్ n రాశాము అంటే సహజ సంఖ్యలు రాస్తున్నట్టు లెక్క। అంటే సహజ సంఖ్యలనేటివి మనం ఉదాహరణగా తీసుకుంటే లెక్కించే దానికి ఉపయోగించేటివి 1 2 3 4 అండ్ సో ఆన్। అంటే ఒక అంక సంఖ్యల తర్వాత రెండు అంకెలు, రెండు అంకెల తర్వాత మూడు అంకెలు, మూడు అంకెల తర్వాత నాలుగు అంకెలు, ఐదు అంకెలు, ఇలా అనంతంగా మనం లెక్కించదగినటువంటి సంఖ్యలు మనం లెక్కించుకుంటూ వెళ్ళొచ్చు। ఇవి మనం మన ప్రైమరీ క్లాసెస్ నుంచి నేర్చుకుంటున్నటువంటి విషయం। మరి ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే సహజ సంఖ్యలను n అనే అక్షరంతో సూచిస్తారు అని మనం తెలుసుకోవాలి। మరి ఈ సహజ సంఖ్యలతో మనం గణితంలో ఉన్నటువంటి చతుర్విధ ప్రక్రియలన్నిటిని చేశాం। అంటే చతుర్విధ ప్రక్రియలు అంటే కూడిక, తీసివేత, గుణకారం మరియు భాగహారం। వీటిని ఉపయోగించి మనం అనేకమైనటువంటి రాత అంశాలను మౌఖిక అంశాలను చేయడం జరిగింది। కాబట్టి చెప్పండి సహజ సంఖ్యలు అంటే ఏమిటి? సహజ సంఖ్యలు అంటే వస్తువులను లెక్కించుటకు ఉపయోగించు సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు। వీటిని క్యాపిటల్ N అనేటువంటి అక్షరంతో సూచిస్తారు। ఇవి ఒకటి నుంచి మొదలై అనంతంగా వెళ్తూ ఉంటుంది। మరి ఈ
సహజ సంఖ్యల్లో మనం గమనించినట్లయితే ఒకటికి తర్వాత ఉన్న సంఖ్య అంటే దీన్నే మనం ఉత్తర సంఖ్య అంటారు. ఉత్తర సంఖ్య ఒకటికి ఉత్తర సంఖ్య రెండు, రెండుకి ఉత్తర సంఖ్య మూడు, మూడుకి ఉత్తర సంఖ్య నాలుగు, నాలుగుకి ఉత్తర సంఖ్య ఐదు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. మరి ముందు సంఖ్య చూసినట్లయితే నాలుగుకి ముందు సంఖ్యని పూర్వ సంఖ్య అంటారు. సో నాలుగుకి పూర్వ సంఖ్య మూడు, మూడుకి పూర్వ సంఖ్య రెండు, రెండుకి పూర్వ సంఖ్య ఒకటి. అంటే సహజ సంఖ్యలలో రెండుకి పూర్వ సంఖ్య ఒకటి. మరి ఒకటికి పూర్వ సంఖ్య సహజ సంఖ్యలో లేదు. అంటే రెండుకి ఒకటి పూర్వ సంఖ్య అంటే రెండు నుంచి ఒకటి తీసివేయగా వచ్చిన సంఖ్యని ఒకటి అంటాం. సో రెండుకి పూర్వ సంఖ్య ఒకటి. మరి ఒకటికి పూర్వ సంఖ్య సహజ సంఖ్యలో ఉందా అంటే లేదు. కానీ ఒకటిలోంచి ఒకటి తీసేస్తే సున్నా అవుతుంది. మరి ఇది సహజ సంఖ్యలో లేదు. ఎందుకంటే సహజ సంఖ్యల నిర్వచనం ప్రకారం లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలే సహజ సంఖ్యలు కాబట్టి ఒకటి నుంచి మాత్రమే సహజ సంఖ్యలు మొదలవుతాయి. మరి మనం ఒకటి నుంచి స్టార్ట్ అయ్యేటువంటి సంఖ్యలను సహజ సంఖ్యలు అన్నప్పుడు ఒకటికి ముందు సంఖ్య సున్నా అని మనం నిర్ణయించడం జరిగింది. ఒకటిలోంచి ఒకటి తీసేస్తే అంటే మూడులోంచి ఒకటి తీస్తే రెండు, రెండులోంచి ఒకటి తీస్తే ఒకటి, ఒకటిలోంచి ఒకటి తీస్తే సున్నా. మరి ఒకటి నుంచి స్టార్ట్ అయ్యే వాటిని మాత్రమే సహజ సంఖ్యలు అన్నప్పుడు మరి ఒకటి యొక్క పూర్వ సంఖ్య సున్నా అయినప్పుడు వీటిని మరలా మనం సహజ సంఖ్యలు అనేటువంటి పేరు ఉంచకూడదు. అందుకే వీటికి మనం ఇంకొక పేరు వస్తాం. ఎప్పుడైతే ఈ ఒకటికి ముందు సున్నా చేరిందో ఈ సంఖ్యలు పరిపూర్ణమైనవి. ఎందుకు పరిపూర్ణమైనవి అంటే ఈ విధంగా రాస్తూ వెళ్ళినప్పుడు మనకు పది అనేటువంటి సంఖ్య రావడం జరుగుతుంది. ఈ పదిలో సున్నా ఎక్కడది అన్నటువంటి సమస్యకి ఒకటి యొక్క పూర్వ సంఖ్య సున్నా కాబట్టి ఆ సున్నా ఎక్కడిది అన్నటువంటి క్వశ్చన్కి ఈ సంఖ్యల్లో మనకు సమాధానం దొరుకుతుంది. అందుకనే ఈ ఒకటికి ముందు సున్నా చేర్చబడిన లేదా సహజ సంఖ్యలకు సున్నా చేర్చినట్లయితే ఏర్పడే సంఖ్యలు ఏమంటారంటే పూర్ణాంకాలు అని అంటారు. వీటినే ఇంగ్లీష్లో హోల్ నంబర్స్. వీటిని ఆంగ్లంలో ఉన్నటువంటి మొదటి అక్షరమైనటువంటి సూచించడం జరుగుతుంది. కాబట్టి పూర్ణాంకాలు అంటే సహజ సంఖ్యలకు సున్నా చేర్చినట్లయితే ఏర్పడే సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. లేదా సున్నాతో మొదలై ఏ సంఖ్యలను పూర్ణాంకాలు అని అనడం జరుగుతుంది. వీటిని మనం డబ్ల్యూ అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకోండి, పూర్ణాంకాలు అంటే సహజ సంఖ్యలకి సున్నా చేర్చిన తర్వాత ఏర్పడే సంఖ్యలను మనం పూర్ణాంకాలు అని అనాలి. వీటిని మనం డబ్ల్యూ అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనం సంఖ్యలు అంటే ఏమిటి, అదేవిధంగా సహజ సంఖ్యలు అంటే ఏంటో నేర్చుకున్నాం, తర్వాత పూర్ణాంకాలు అంటే ఏందో కూడా మనం నేర్చుకున్నాం. ఎవరు చెప్పాలి తర్వాత. ఇప్పుడు మనకు ఒకటి రెండు మూడు అంటే ఒకటి నుంచి మొదలయ్యే సంఖ్యలను సహజ సంఖ్యలు అన్నాం, ఒకటికి సున్నా చేర్చిన సంఖ్యలను పూర్ణాంకాలు అన్నాం. మరి నెక్స్ట్ సంఖ్యలను మనం పూర్ణ సంఖ్యలు అనొచ్చు. పూర్ణ సంఖ్యలు దీని ఇంగ్లీష్లో మనం ఇంటిజర్స్. మరి పూర్ణ సంఖ్యలు అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం సున్నా నుంచి మొదలయ్యే సంఖ్యలను పూర్ణాంకాలు అన్నాం. ఇవి అపరిమితంగా పూర్ణాంకాలు అనేటివి ఉంటాయి కుడివైపుకు,
అదే విధంగా పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అంటే పూర్ణాంకాలకు అంటే 0 నుంచి మొదలయ్యే సంఖ్యలకు ఋణ సంఖ్యలు కలిపినట్లయితే ఏర్పడే సంఖ్యలను పూర్ణ సంఖ్యలు అని అంటారు అంటే ఋణ సంఖ్యలు అన్నటువంటి ఈ సంఖ్యలు మనకు 6వ తరగతిలోనే పరిచయం కావడం జరిగింది కాబట్టి ఈ ఋణ సంఖ్యలు అనేటివి మైనస్ల చే సూచించబడతాయి ఇవి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే సముద్ర మట్టం పై నుంచి ఇది సముద్రం సముద్ర నీటి ఉపరితలం పై నుంచి 2 కిలోమీటర్లు పైకి అదే విధంగా 2 కిలోమీటర్లు క్రిందకి ఉపరితలం పైన 2 కిలోమీటర్ల దూరంలో ఒక విమానం ఎగురుతుంది ఉపరితలానికి అడుగు భాగంలో 2 కిలోమీటర్ల లోతులో ఒక చేప వెళుతూ ఉంది అనుకున్నప్పుడు ఈ సందర్భంలో ఈ స్థానాన్ని మనం ఇక్కడ ఏమీ లెక్కించబడదు ఇక్కడి నుంచి మనం ఇలా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు లెక్కిస్తాం అదే విధంగా లోతుకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు లెక్కించడం జరుగుతుంది ఇక్కడ గాని మనం చూసినట్లయితే మన సంఖ్యలు అనేటివి స్టార్ట్ అయితే 1 ని స్టార్ట్ అవుతాయి లేదా పూర్ణాంకాలు అనుకుంటే 0 ని స్టార్ట్ అవుతాయి మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి పైకి 1 2 3 లెక్కించాలి అదే విధంగా క్రింద కూడా 1 2 3 లెక్కించాలి ఈ సందర్భంలో పైకి మనం ప్లస్ ధన విలువలు అనుకుంటే క్రిందకి ఋణ విలువలు అనుకున్నట్లయితే ఇవి రెండు వ్యతిరేక దిశలో ఈ స్థానం నుంచి ధన సంఖ్యలు ఈ స్థానం నుంచి ఋణ సంఖ్యలుగా చెప్పుకోవచ్చు దాన్నే మనం ఇక్కడ ధన ఋణ సంఖ్యలుగా మనం చెప్పుకుంటాం కాబట్టి పూర్ణ సంఖ్యలు అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఋణ సంఖ్యలు 0 ధన సంఖ్యలు కలిసిన సంఖ్యలను లేదా ఉన్న సంఖ్యలను పూర్ణ సంఖ్యలు ఇంగ్లీష్లో ఇంటిజర్స్ అని అంటారు మరి ఇక్కడ చూసినట్లయితే ఋణ సంఖ్యలు మైనస్ 1 నుంచి ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క విలువ తగ్గుతూ ఇలా అనంతంగా మనకు ఎడం వైపుకు వెళ్ళడం జరుగుతుంది మరి ధన సంఖ్యలు 1 నుంచి మొదలై ఒక్కొక్కటి కూడుకుంటూ కలుపుకుంటూ అనంతంగా కుడివైపు పెడతాయి మరి ఈ 0 అనేటువంటి విలువ అటు ఋణ సంఖ్యలకు ఇటు ధన సంఖ్యలకు దేనికి చెందదు ఇది తటస్థ స్థితి అన్నమాట కాబట్టి పూర్ణ సంఖ్యలు అంటే ఋణ సంఖ్యలు 0 ధన సంఖ్యలు కలిగినటువంటి సంఖ్యలను పూర్ణ సంఖ్యలు అని అంటారు దీన్ని మనం ఐ ఇంటిజర్స్ అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది మొదటి అక్షరం అయినటువంటి ఐతో సూచించడం జరుగుతుంది అయితే దీనికి మరో అక్షరం కూడా సూచిస్తాం అదేంటంటే 0 అనేది దీని మొదటి స్థానం ఇక్కడి నుంచి ఋణ వైపు అదేవిధంగా ధన వైపు వెళ్తాం కాబట్టి ఇక్కడ 0 అనేది ఇంగ్లీష్లో 0 అంటాం జెడ్ఈఆర్ఓ 0 అనేటువంటి తటస్థానం ఇక్కడి నుంచే మొదలవుతాయి కాబట్టి 0ని ప్రధానంగా చేసుకొని దీంట్లో మొదటి అక్షరం జెడ్ని తీసుకోవడం జరుగుతుంది అందుకే పూర్ణ సంఖ్యలను జెడ్ లేదా ఐతో సూచించడం జరుగుతుంది కాబట్టి గణితం అంటే షార్ట్ కట్లను పెట్టింది పేరు కాబట్టి గణిత శాస్త్రంలో ఎక్కడైనా ఎన్ క్యాపిటల్ ఎన్ కనబడింది అంటే అది సహజ సంఖ్యలు అని డబ్ల్యూ కనబడింది అంటే పూర్ణాంకాలు అని జెడ్ లేదా ఐ కనబడింది అంటే దాన్ని మనం పూర్ణ సంఖ్యలు అని అనొచ్చు మరి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే సహజ సంఖ్యలు తీసుకున్నాం మరి నేను వాటిని సూచించే అక్షరాలు తీసుకుంటాను సహజ సంఖ్యలను తీసుకున్నాం ఈ సహజ సంఖ్యలు కన్నా ఎక్కువ సంఖ్యలు ఏంటంటే మీరు చెప్పండి పూర్ణాంకాలు మరి ఈ పూర్ణాంకాలు రావాలి అంటే సహజ సంఖ్యలకి ఏం కలిపాం మనం 0 కలపడం జరిగింది 0 కలిపినట్లయితే ఏర్పడేటువంటి సంఖ్యలను పూర్ణాంకాలు అని అన్నాం 1 నుంచి మొదలయ్యే సంఖ్యలు సహజ సంఖ్యలు
సహసంఖ్యలకు సున్నా కలిపితే ఏర్పడే సంఖ్యలను పూర్ణాంకాలు అన్నాం. మరి పూర్ణాంకాల కంటే కొంచెం పెద్ద సంఖ్యలు. ఇక్కడ ఈ రెండు మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే సహసంఖ్యలు ఒకటి నుంచి మాత్రమే మొదలవుతాయి, దీంట్లో సున్నా ఉండదు. ఈ సందర్భంలో మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, పూర్ణాంకాల్లో ఉండి సహజ సంఖ్యల్లో లేని సంఖ్య ఏంటి అంటే చెప్పండి మీరు. వెరీ గుడ్, సున్నా. సహసంఖ్యలు ఒకటి నుంచి మొదలై అనంతంగా వెళుతూ ఉంటాయి, పూర్ణాంకాలు సున్నా నుంచి మొదలై అనంతంగా వెళుతూ ఉంటాయి. అంటే దీనికి ఈ సంఖ్యలకు ఈ సంఖ్యలకు డిఫరెన్స్ కానీ చూసినట్లయితే ఈ సంఖ్యలన్నీ ఒకటే, ఇక్కడ సున్నా అనేది దీంట్లో ఎక్స్ట్రా ఉండడం జరుగుతుంది. కాబట్టి పూర్ణాంకాల్లో ఉండి సహజ సంఖ్యల్లో లేని సంఖ్య సున్నా. మరి ఈ పూర్ణాంకాలకి మనం పూర్ణాంకాలకి ఏం కలిపితే మనకు పూర్ణ సంఖ్యలు రావడం జరిగింది? పూర్ణాంకాలు ఏమి స్టార్ట్ అయినాయి? సున్నాని స్టార్ట్ అయినాయి. మరి సున్నాకి ముందు ఉన్నటువంటి సంఖ్యలు ఏంటంటే రుణ సంఖ్యలు. కాబట్టి రుణ సంఖ్యలు కలిస్తున్నట్లయితే మనకి ఏ సంఖ్యలు ఏర్పడ్డాయి? పూర్ణ సంఖ్యలు అనేటివి ఏర్పడ్డాయి. ఇక్కడ కానీ చూసినట్లయితే దీంట్లో ఈ సంఖ్యల్లో రుణ సంఖ్యలు ఉన్నాయి, సున్నా ఉంది, ధన సంఖ్యలు ఉన్నాయి. పూర్ణాంకాల్లో సున్నా నుంచి మొదలయ్యాయి, ఇక్కడ ఒకటి నుంచి మొదలయ్యాయి. పూర్ణ సంఖ్యల్లో ఉండి పూర్ణాంకాల్లో లేని సంఖ్యలు ఏంటి చెప్పాలి మీరే. పూర్ణాంకాలు అంటే సున్నా నుంచి మొదలవుతాయి, పూర్ణ సంఖ్యలు అంటే రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు సున్నా ఉంటాయి. కాబట్టి పూర్ణ సంఖ్యల్లో ఉండి పూర్ణాంకాల్లో లేని సంఖ్యలు ఏంటంటే, ఎస్, యువర్ గెస్ ఇస్ రైట్, రుణ సంఖ్యలు. రుణ సంఖ్యలు అనేటివి పూర్ణ సంఖ్యల్లో ఉంటాయి, పూర్ణాంకాల్లో ఉండవు. అదేవిధంగా ఈ ఒకటి రెండు మూడు నాలుగు అనేటివి పూర్ణ సంఖ్యల్లోనూ ఉన్నాయి, పూర్ణాంకాల్లోనూ ఉన్నాయి, అదేవిధంగా సహజ సంఖ్యల్లో కూడా ఉన్నాయి. అంటే ఈ మూడు సంఖ్యల్లో అతి చిన్న సంఖ్యలు, అంటే మనం నిత్యం ఉపయోగించే సంఖ్యలు చాలా చిన్నవి, ఒకటి నుంచి మొదలయ్యేటివి. దీనికి సున్నా కలిస్తే అంటే దీనికంటే ఒక్కటే ఎక్స్ట్రా ఉంటుంది, అవి పూర్ణాంకాలు. పూర్ణాంకాలకి రుణ సంఖ్యలు కలిపితే ఏర్పడేటివి పూర్ణ సంఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పూర్ణ సంఖ్యల తర్వాత మనం చెప్పుకునేటువంటి సంఖ్యలు వెరీ వెరీ ఇంపార్టెంట్, మన గణిత శాస్త్రానికే ఇంపార్టెంట్ అయినటువంటి సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు. ఈరోజు మన టాపిక్ అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యల్ని క్యూ అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది. మరి ఎందుకు క్యూతో సూచిస్తూ ఉన్నటువంటి విషయం చెప్తాను. మరి అకరణీయ సంఖ్యలు అంటే ఏమిటి అంటే దీనికి మనం రెండు డెఫినేషన్ చెప్పుకోవచ్చు. ఒకటి P/Q, Q≠0, P, Q లు పూర్ణ సంఖ్యలు. P/Q రూపంలో రాయ వీలగు సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అని అంటారు. బాగానండి పిల్లలు. P/Q అంటే ఇందాకే నేను చెప్పాను, దీని రెండో నిర్వచనం భిన్న రూపంలో ఉన్న సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. మరి వీటన్నిటికీ మనం ఒకటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నాం, ఇక్కడ సున్నా నుంచి స్టార్ట్ అవుతాయి అన్నాం, ఇక్కడ రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు, సున్నా అన్నాం. మరి ఈ అకరణీయ సంఖ్యల విషయానికి వస్తే నిర్వచనం చెప్పుకున్నాం. మరి ఈ నిర్వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా అకరణీయ సంఖ్యలు అంటే మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఇవి P/Q రూపం, అంటే భిన్న రూపంలో ఉంటుంది. భిన్నంలో పైన ఉన్నటువంటి సంఖ్యని ఏమంటారు, డివైడెడ్ బై పైన ఉన్న సంఖ్యని ఎస్ లవం అని, క్రింద ఉన్నటువంటి సంఖ్యను హారం అని అంటారు. అంటే లవహారాలను కలిగిన సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. మరి ఈ బ్రాకెట్లో ఉంచాను నేను ఒకటి, Q≠0,
క్యూ ఎక్కడ ఉంది? హారంలో ఉంది. హారం అనేటువంటిది ఏం ఉండకూడదు? సున్నా ఉండకూడదు. నెక్స్ట్ పి కామా క్యూలు పూర్ణ సంఖ్యలు. మరి పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం మనం, పూర్ణ సంఖ్యలు అంటే ఋణ సంఖ్యలు, ధన సంఖ్యలు, సున్నా కలిగినటువంటి సంఖ్యలను పూర్ణ సంఖ్యలు అంటారు. అయితే పి స్థానంలో పూర్ణ సంఖ్య రాయవచ్చు, అంటే లవంలో మైనస్ సంఖ్యలు రాయొచ్చు మరియు ధన సంఖ్యలు రాయొచ్చు, సున్నా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకున్నట్లయితే లవంలో మైనస్ ప్లస్ మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు, సున్నా కూడా ఉండొచ్చు. ఏమైనా మనం రాసుకోవచ్చు. అంటే మైనస్ సంఖ్యలు, రుణ సంఖ్యలు ఏదైనా లవంలో ఉండొచ్చు, ఎందుకంటే పి బదులు పూర్ణ సంఖ్యలు అన్నా. అదేవిధంగా పూర్ణ సంఖ్యలో ధన సంఖ్యలు ఉన్నాయి, సున్నా కూడా ఉన్నాయి. మరి హారం విషయానికి వస్తే ఇక్కడ క్యూ అనేది పూర్ణ సంఖ్యలు రాయొచ్చు అంటూనే సున్నా రాయకూడదు అనడం జరిగింది. అంటే పూర్ణ సంఖ్యలో రుణ సంఖ్యలు ఉన్నాయి, ధన సంఖ్యలు ఉన్నాయి, సున్నా కూడా ఉంది. లవంలో మాత్రం దేన్నైనా ఉపయోగించుకోవచ్చు, కానీ హారంలో మాత్రం ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మాత్రమే ఉపయోగించాలి. ధన సంఖ్య ఉపయోగించవచ్చు, రుణ సంఖ్య ఉపయోగించవచ్చు, ఏమైనా ఉపయోగించవచ్చు. కానీ హారంలో సున్నా ఉంచకూడదు. మరి ఎందుకు ఉంచకూడదు అని గమనించినట్లయితే మనం లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. మరి ఒక సంఖ్యను 7/0 తీసుకున్నట్లయితే హారంలో ఉన్నటువంటిది మనం ఒక ఒక పదార్థాన్ని, ఒక వస్తువును చేసిన మొత్తం భాగాలు తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/4 అన్నాం. అంటే ఒక ఫ్రూట్, ఒక యాపిల్ని 4 భాగాలు చేసి 3 భాగాలు తీసుకోవడం అని అర్థం ఇక్కడ. అంటే ఒక పదార్థంలో ఒక భాగం ఇది, 4 భాగాలు చేసి 3 భాగాలు తీసుకోవడం. మరి అదే భిన్న భావానికి ఇక్కడికి వచ్చినప్పుడు 7/0 అంటే ఒక పదార్థాన్ని 0 భాగాలు చేసి 7 భాగాలు తీసుకోవడం అనేది అసాధ్యం. అందుకనే మనం హారంలో 0 ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. మరి లవంలో ఉండొచ్చా అంటే ఒక పదార్థాన్ని 9 భాగాలు చేసి 0 అంటే ఏమీ తీసుకోలేదు, ఏమి ఇబ్బంది ఏం లేదు. సో 9 భాగాలు చేసి ఏమీ తీసుకోకపోయినా దానికి ఒక అర్థం ఉంది. అదే 0 భాగాలు చేసి 9 భాగాలు తీసుకోవడం అనేది అర్థరహితం, కాబట్టి హారంలో ఖచ్చితంగా 0 ఉండకూడదు అని ఒక కండిషన్ పెట్టడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి పిల్లలు, అకరణీయ సంఖ్యలు అంటే భిన్న రూపంలో ఉండాలి. అందున లవంలో ధన, రుణ, 0 ఏ సంఖ్య అయినా ఉండవచ్చును. హారం విషయంలో రుణ సంఖ్య ఉండొచ్చు, ధన సంఖ్య ఉండొచ్చు, 0 మాత్రం ఉండకూడదు. మరి హారాన్ని మనం క్యూ అని సూచించడం జరిగింది, కాబట్టి ఈ అకరణీయ సంఖ్యలను క్యూ అనే అక్షరంతో సూచిస్తాం. మరి ఇంకొక భావన కూడా ఉంది, ఎందుకు క్యూతో సూచిస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 అనేటువంటి ఒక అకరణీయ సంఖ్య, ఈ అకరణీయ సంఖ్యను తీసుకున్నట్లయితే దీన్ని భాగిస్తే మనకు వచ్చేటువంటిది ఇలా భాగించినట్లయితే పై భాగాన్ని విభాజ్యం ప్లేస్లో వేయాలి, విభాజ్యకు 4 భాగిస్తే 0.75 అవుతుంది. అంటే ఒక భిన్నాన్ని భాగిస్తే వచ్చే ఆన్సరు భాగఫలం. భాగఫలాన్ని ఇంగ్లీష్లో కోషియంట్ అంటారు. దీంట్లో మొదటి అక్షరం క్యూ, కాబట్టి ఈ అకరణీయ సంఖ్యలను క్యూ అని కూడా సూచిస్తారు. కాబట్టి అకరణీయ సంఖ్యలను క్యూ అని ఎందుకు సూచిస్తారు అంటే, హారం మనం సాధారణంగా P/Q రూపం అంటాం, క్యూ అనేది 0 ఉండకూడదు, చాలా ఇంపార్టెంట్. లేదా భిన్న రూపంలో ఉన్న సంఖ్యలను భాగించినప్పుడు భాగఫలం కోషెంట్ అంటాం, క్యూతో సూచిస్తాం. అందుకే అకరణీయ సంఖ్యలని క్యూ అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది. మరి ఇక్కడ కానీ మనం చూసినట్లయితే సహజ సంఖ్యల కన్నా పెద్దవి పూర్ణాంకాలు, పూర్ణాంకాల కన్నా పెద్దవి పూర్ణ సంఖ్యలు అన్నాం. మరి ఈ అకరణీయ సంఖ్యలు ఈ మూడిట్లో దేనికన్నా పెద్దవి అని గమనించినట్లయితే, వీటికన్నిటికన్నా కూడా పెద్దవి అకరణీయ సంఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు. మరి అకరణీయ సంఖ్య అనేది భిన్న రూపం లేదా P/Q రూపం అని అన్నాం. మరి
వీటికన్నా ఎలా పెద్దది, ఇక్కడ భిన్నాలు ఎక్కడ ఉన్నాయి అని కానీ గమనించినట్లయితే, అందుకే ఇక్కడ అప్పుడు రాశాం పి బై క్యూ రూపంలో రాయ వీలగు సంఖ్యలు. మరి వీల్ అవ్వడం అంటే దానికన్నా మనం ఇలా సూచించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, ఇదే సంఖ్య సహజ సంఖ్య లేదా పూర్ణాంకం లేదా పూర్ణ సంఖ్య. దీన్ని నేను ఏం చేస్తానంటే 4/1 అని వేస్తా, లేదా 8/2 అని వేస్తా. అంటే మనం ఆరో తత్వంలో నేర్చుకున్నాం భిన్నాలను, ఇది ఒక అపక్రమ భిన్నం, అపక్రమ భిన్నాన్ని చిత్ర రూపంలో చూపించాలంటే ఖచ్చితంగా మనకు ఇలా చూసుకోవాలి 2 కాబట్టి దీన్ని దాన్ని 2 భాగాలు చేసి మనం తీసుకోవాలి. సో దీంట్లో ఇలా మనం మొత్తంగా తీసుకున్నట్లయితే ప్రతిదాన్ని 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది 1/2, 1/2, 1/2, 1/2, 1/2, 1/2, 1/2, 1/2, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఒక పదార్థాన్ని 2 భాగాలు చేసి ఒక భాగం తీసుకున్నప్పుడు 1/2 అంట, ఇది కూడా 1/2. ఇలాంటివన్నీ తీసుకున్నాను నేను, 1, 2, 3, 4, 5, 6, 7, 8 తీసుకున్నా, అంటే 8 హాఫ్లు తీసుకున్నా. సో 2 హాఫ్లు తీసుకోగానే 1 అయింది, మళ్ళీ ఇంకొకటి అయింది, ఇలా 1, 1, 1, 1. సో 1, 2, 3, 4 అంటే ఈ 4 అనేటువంటి దాన్ని నేను ఇలా 8/2 అని కూడా రాయడం జరుగుతుంది. అంటే ఈ 4 అనే సంఖ్యను నేను ఏం చేశాను, భిన్న రూపంలో రాయగలిగాను. ఒక సంఖ్యను భిన్న రూపంలో రాయ వీలైతే ఆ సంఖ్యలన్నింటిని మనం అకర్ణీయ సంఖ్యలు అనొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సహజ సంఖ్యలు మనం ఇలా తీసుకున్నట్లయితే ఇట్లన్నిటి మనం సింపుల్గా బై 1 పెట్టేయచ్చు. ఇక్కడ లవం హారంలో 0 ఉండకూడదు అన్నాం, కానీ మనం 1 ఉండొచ్చు కాబట్టి 1/1 అంటే ఇక్కడ ఒక భాగంలో 2 చేసుకొని తినడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం P/Q రూపంలో రాయే వీలయ్యే ప్రతి సంఖ్యను మనం అకరణీయ సంఖ్య అనడం జరుగుతుంది. కాబట్టి సహజ సంఖ్యలో ఉండే ప్రతి సంఖ్య కూడా అకరణీయ సంఖ్య కిందకే వస్తుంది, ప్రతి పూర్ణాంకము అకరణీయ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణ సంఖ్య కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -7 ఉంది, దీన్ని నేను -7/1 లేదా దీన్ని 2తో గుణించినట్లయితే -14/2 అని కూడా రాయడం జరుగుతుంది. కాబట్టి అకరణీయ సంఖ్య అంటే P/Q రూపంలో రాయ వీలగు సంఖ్యలన్నింటినీ మనం అకరణీయ సంఖ్యలు అని అనొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి పిల్లలు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈరోజు మన టాపిక్ అకరణీయ సంఖ్యలు అని అనుకున్నాం. ఈ అకరణీయ సంఖ్యల వరకు సంఖ్యలు ఎలా వృద్ధి చెందాయి ఈ క్రమాన్ని నేను ఇంకోసారి ఇక్కడ ఫ్లో చార్ట్ అని వేస్తాను, మీరు నోట్ చేసుకోండి. మరి ఫస్ట్ మనం క్రింద నుంచి చూసినట్లయితే ముందు సహజ సంఖ్యలు అనేటివి ఉన్నాయి. ఈ సహజ సంఖ్యలు మనకు 1 స్టార్ట్ అవుతాయి. ఈ సంఖ్యలకు మనం 0 కలిపినట్లయితే ఏర్పడే సంఖ్యలను పూర్ణాంకాలు అన్నాం. ఈ పూర్ణాంకాలు అనేటివి మనకు 0 స్టార్ట్ అవుతాయి. ఈ పూర్ణాంకాలకి ఏం కలిపాము, ఋణ సంఖ్యలు కలిపినట్లయితే ఏర్పడే సంఖ్యలు మనం అకరణీయ సంఖ్యలు అని అన్నాం. మరి ఈ పూర్ణాంకాలకి ఋణ సంఖ్యలు కలిపితే ఏర్పడే సంఖ్యలను పూర్ణ సంఖ్యలు అన్నాం, జెడ్ లేదా ఐ అన్నాం. దీంట్లో మనకు ఋణ సంఖ్యలు ధన సంఖ్యలు ఉంటాయి. వీటికి ఏం కలిపితే పూర్ణ అకరణీయ సంఖ్యలు వస్తాయి అని గమనించినట్లయితే ఇవన్నిటిని మనం భిన్న రూపంలో రాయగలం, ఇవన్నీ భిన్న రూపంలో రాయగలం, కానీ చూసేదానికి భిన్న రూపంలో లేవు. ఇవి కాకుండా మనకు భిన్నాలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఈ సంఖ్యలన్నీ మరియు వీటితో పాటు ఇవి భిన్న రూపంలో కనబడనటువంటి భిన్నాలు, భిన్న రూపంలో కనబడేటువంటి భిన్నాలు. అంటే
ఈ సంఖ్యలన్నిటిలో మనం భిన్నాలుగా కలిపేసినట్లయితే ఆ సంఖ్యలు ఏమంటారంటే అకర్ణీయ సంఖ్యలు అంటారు. లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలు సహసంఖ్యలు అన్నాం. వీటిలో సున్నాగా వేసినట్లయితే పూర్ణాంకాలు అవుతాయి. ఈ పూర్ణాంకాలు ఋణ సంఖ్యలు కానీ వేసేసినట్లయితే పూర్ణ సంఖ్యలు ఏర్పడతాయి. ఈ పూర్ణ సంఖ్యలకి అంటే భిన్న రూపంలో కనబడవు కానీ భిన్నాలు ఏవి కూడా భిన్న రూపంలో కనబడే సంఖ్యలు కానీ కలిపినట్లయితే వాటిని మనం అకర్ణీయ సంఖ్యలు క్యూ అనే అక్షరంతో మనం సూచించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులారా గమనించండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఎ లెర్నర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సంఖ్యల గురించి ఒక అవగాహన అనేది ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి సంఖ్యలు అనేటి పూర్ణాంక సహజ సంఖ్యల నుంచి స్టార్ట్ అయ్యి ప్రస్తుతానికి మన టాపిక్ అకర్ణీయ సంఖ్య వరకు వచ్చాం. ఇప్పుడు ఒకటి గమనించినట్లయితే అకర్ణీయ సంఖ్యల్లో ఉండి పూర్ణ సంఖ్యల్లో లేని సంఖ్యలు ఏంటి అని కనుక గమనించినట్లయితే పూర్ణ సంఖ్యలకి ఏం కలిపితే అకర్ణీయ సంఖ్యలు ఏర్పడ్డాయంటే భిన్నాలు. కాబట్టి ఈ అకర్ణీయ సంఖ్యల్లో పూర్ణ సంఖ్యలు మరి భిన్నాలు ఉన్నాయి. ఈ భిన్నాలు తీసేస్తే పూర్ణ సంఖ్యలు వస్తాయి. కాబట్టి అకర్ణీయ సంఖ్యల్లో ఉండి పూర్ణ సంఖ్యలో లేని సంఖ్యలు భిన్నాలు. అదేవిధంగా పూర్ణ సంఖ్యల్లో ఉండి పూర్ణాంకాల్లో లేని సంఖ్యలు ఋణ సంఖ్యలు. పూర్ణాంకాల్లో ఉండి సహసంఖ్యలు లేని సంఖ్యలు సున్నా. మళ్ళీ మనం రివర్స్ చెప్పినట్లయితే సహసంఖ్యలకు ఏం కలిపితే పూర్ణాంకాలు వస్తాయి? సున్నా. పూర్ణాంకాలకు ఏం కలిపితే పూర్ణ సంఖ్యలు వస్తాయి? ఋణ సంఖ్యలు. ఋణ సంఖ్యలకి పూర్ణాంకాలకి ఋణ సంఖ్యలు కలిపితే మనకు పూర్ణ సంఖ్యలు వస్తాయి. పూర్ణ సంఖ్యలకి భిన్నాలు కలిపితే అకర్ణీయ సంఖ్యలు రావడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు, ఈరోజు క్లాస్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో సంఖ్యల యొక్క పెరిగే క్రమాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. సో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు మీకు నేను ఈ వీడియోలో ఉంచుతాను. మీరు వాటిని పరిశీలించి జాగ్రత్తగా సమాధానాలు రాసి నాకు మరలా పోస్ట్ చేస్తారని భావిస్తున్నాను. విద్యార్థులారా, ఈ కోవిడ్ టైంలో ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు అంటే ఎస్ఎంఎస్ శానిటైజేషన్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ని పాటించి మీ ఆరోగ్యాలను, మీ కుటుంబ ఆరోగ్యాలను కాపాడి మనం సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలని, కలిసికట్టుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ లెసన్ ఇంతటితో ముగిస్తున్నాను. సో దీనికి సంబంధించిన క్వశ్చన్లు నేను క్రింద ఉంచుతాను. వాటిని మీరు ఈ వీడియోలో చూసి ఆన్సర్లు రాసి పోస్ట్ చేయగలరని కోరుకుంటున్నాను.